హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన వీడియో వచ్చేసి బియ్యం పిండితో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన చిట్టి బొండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. పిల్లలు ఏవైనా స్నాక్స్ అడిగినప్పుడు ఈ చిట్టి బొండాలని మనం చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. మరి మైదా లేకుండా బియ్యం పిండితో ఈ బొండాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ పెరుగు, ఇక్కడ మీరు ఫ్రెష్ పెరుగైనా తీసుకోవచ్చు లేదా కొంచెం పుల్లటి పెరుగైనా తీసుకోవచ్చండి. రుచికి సరిపడినంత ఉప్పు, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోండి. బీట్ చేస్తూ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 బౌల్ బియ్యం పిండి, 1/2 బౌల్ గోధుమ పిండి, బొండాలు క్రిస్పీగా రావడం కోసం ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ, సన్నగా చాప్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 1 ఆనియన్ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. పిండి కలుపుకునేటప్పుడు కన్సిస్టెన్సీ అనేది మీకు ఏమైనా కొంచెం లూజ్గా అనిపిస్తే ఇందులోకి కొంచెం గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1/2 అవర్ వరకు పక్కన ఉంచండి. బొంబాయి రవ్వ కూడా మెత్తగా నానుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న బౌండర్లాగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆయిల్ ఎక్కువ హీట్ అయ్యాక వేసుకోవద్దండి, అలా వేసుకుంటే తొందరగా ఫ్రై అయ్యి లోపల అనేది మంచిగా కుక్ అవ్వదు. గరిటెతో ఇలా పైన రౌండ్గా అనుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమేనండి. ఈ బొండాల్లోకి పల్లి చట్నీ అయినా టమాట చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. మైదాతో కాకుండా ఇలా బియ్యం పిండితో ఈ చిట్టి బొండాలని మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.